हाय फ्रेंड्स, गुड ईवनिंग, वेलकम टू माय चैनल आंध्रा पद्धु व्लॉग्स। ईरोजु ईवनिंग व्लॉग अन्नमाट। इदी व्लॉग अनेदानिकि ओक चिन्न वीडियो तीयडानिकि शूट चेशानु अन्नमाट। सो मेमु इंट्लो नुंचि बयलुदेरेसामु। ऑलरेडी मैं एक्चुअल्गा मा अक्क इंट्लो उंटे అక్కడి నుంచి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట। సో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి నుంచి ఇక్కడ టాటూ పారడైజ్ అనేది చాలా దగ్గర। సో ఇదేంటంటే నియర్ బై అన్నమాట, సైదాపేటలో ఉంటుంది, ఈస్ట్ జోన్స్ రోడ్। ఇది టాటూ పారడైజ్ స్టైల్ 7 చాలా బాగా వేస్తున్నారు। సో మీరు ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేయించుకోండి, చాలా రీజనబుల్ ప్రైస్ గా ఉంది। సో ఇక్కడ ఎక్కడైతే మేము రీచ్ అయిపోయామో, सो ఈ టాటూ వేసే అతని పేరు వచ్చి విజయ అన్నమాట। చాలా బాగా ఆర్ట్ వేస్తున్నారు, సో అందుకోసమే అతన్ని చూపించాను। సో వాళ్ళ వైఫ్ ఫోటో వేస్తున్నారు చూడండి, డ్రా వేస్తున్నారు, చాలా అంటే చాలా బాగుంది। ఇక్కడ వేసునేన్నీ అతనే వేస్తున్నారంట। సో ఎందుకు ఇంత క్లియర్ గా చూపిస్తున్నాడే, సో మేము ఇద్దరము టాటూ వేయించుకోవడానికి వచ్చాం। మెయిన్ రీజన్ ఫస్ట్ వచ్చేసి నేనే వేయించుకుంటున్నాను। సో దీపు ఏంటంటే కొంచెం పెయిన్ ఉంటుంది, అక్క నేను వేసుకుంటే ఫస్ట్ అనింది। ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఏమి వేసుకోవాలని ముందే మనకు ఐడియా ఉంటే, లేదంటే మనం ఏమైనా వేయించుకోవాలి, మనకి ఏదైనా నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ అమ్మ పేరు కానీ ఏదైనా ఎవరికి వాళ్ళకి నచ్చిన వేసుకోవచ్చు। సో నేనేంటంటే ఇక్కడ నాకు నచ్చింది, నేను ఆల్రెడీ 3 ఇయర్స్ బిఫోర్ నుంచే వేయించుకోవాలని అనుకున్నాను। సో ఇప్పటికి నాకు కరెక్ట్గా కుదిరింది అని మన దగ్గరగా కొంచెం రీజనబుల్ అమౌంట్ అనిపించి వేసుకుంటున్నాను। సో నాకు అప్పుడైతే 3 ఇయర్స్ బిఫోర్ నాకు తెలియదు ఎక్కడ వేస్తున్నారు ఎలాగని। నాకు ఇప్పుడు ఎప్పటి నుంచి వేసుకోవాలనుకున్నది ఏంటంటే ఒకటే, అమ్మాని వేయించుకోవాలనుకున్నాను। సో అమ్మాని తర్వాత కొంచెం యాడ్ చేసి హార్ట్ వేయించుకొని హార్ట్ లోపల పీపీ అని పెట్టాను। పీపీ అనేది ఏంటంటే ప్రసాద్ పద్మజ, ఆల్రెడీ నా పేరు అందరికీ తెలుసు, మా హస్బెండ్ పేరు కూడా తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు, సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను కూడా, పీపీ ఫుల్ ఫామ్ అదే పెట్టించున్నాను హార్ట్ లోపల। సో ఇదే అన్నమాట విజయ్ వాళ్ళ వైఫ్, చాలా నీట్గా ఉట్టి పెన్సిల్ పౌడర్తోనే డ్రా చేశారంట। సో నాకు చాలా బాగా నచ్చింది। సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన కంప్యూటర్లో సెలెక్ట్ చేసుకుంటారు, అమ్మ అనేది ఏ లెటర్లో కావాలి, ఏ స్టైల్లో కావాలనేసి లెటర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి। నెక్స్ట్ దాని పక్కన ఏమైనా కావాలని యాడ్ చేసుకోవచ్చు। ఫస్ట్ అయితే ఇక్కడ మనకి హెయిర్ ఉంటుంది కదా హ్యాండ్కి, ఆ హెయిర్ అనేది రిమూవ్ చేయడం వ్యాక్స్ చేస్తున్నారు। సో వ్యాక్సింగ్ అయితే నాకు చాలా పెయిన్ అనేసి ఇలాగ జస్ట్ ఇలా సింపుల్గా అయితే పెయిన్ కొంచెం ఉండదు కదని ఇలా చేయించేశారు। సో నెక్స్ట్ ఏంటంటే ఇది నీట్గా క్లీన్గా క్లీనప్ చేసేసారు, సో మీకు చూస్తేనే అర్థమైపోతుంది, నీట్గా చాలా కొంచెం కేర్ తీసుకుని మనకి వేస్తున్నారన్నమాట। సో ఇది నాకు బాగా నచ్చింది ఇక్కడ। సో ఇంకొకటి ఏంటంటే ఇద్దరం వేయించుకున్నాము, సో నెక్స్ట్ మళ్ళీ ఒక ఫామ్ అప్లై చేస్తున్నారు నీట్గా క్లీనప్ చేసేసిన తర్వాత। ఇప్పుడు మనకు ఒక జెల్ అప్లై చేస్తారు, ఆ జెల్ ఏంటంటే మనకి ఇప్పుడు పేపర్ మీద రాస్తున్నారు కదా అమ్మ హార్ట్ అనేసి, అది మనకి ముందే మెషర్మెంట్ తీసుకుంటా స్కేల్ తోటి, సో అది నేను షూట్ చేయలేదు। సో ఇక్కడ చూసేశారు కదా చాలా బాగా పెట్టేశారు, కొంచెం ప్రెస్ చేసి ఆ టిష్యూ పేపర్ తోటి నెక్స్ట్ ఆ పేపర్ అనేది రిమూవ్ చేస్తారు। ఇప్పుడు టాటూ అనేది మనకి ఇలా వచ్చేస్తామట అమ్మ అనేది, సో దీని మీద మనకి వ్యాసిలిన్ అప్లై చేస్తూ ఒక్కొక్క లెటర్గా ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది। సో ఇక్కడ ఏంటంటే చాలా పెయిన్ అనిపిస్తుందా లేదా అని కొంచెం భయం వేసింది స్టార్టింగ్ కదా, సో నేను ఇదే ఫస్ట్ టైం అన్నమాట। సో కొంచెం స్టార్టింగ్ అయితే పర్లేదు, దాని తర్వాత కొంచెం పెయిన్గా అనిపించింది, సో ఓకేగా ఇక్కడైతే వేయించుకుంటూ ఉన్నాను, పెయిన్ అయినా పర్లేదు, వేయించుకోవాలనుకున్నప్పుడు వేయించుకోవాలి, ఇంకా చాలా పెయిన్ అనిపిస్తుంది, మీకు ఆ సౌండ్ కూడా వినిపిస్తాను, సరే ఇక్కడ పిల్లల డిస్టర్బెన్స్ ఉందని నేను చూపించలేదు। ఇక్కడ చాలాసేపు పట్టింది, సో ఫస్ట్ వచ్చేసి అవుట్లైన్ మాత్రం వేశారనమాట, నెక్స్ట్ ఇంకా అక్కడ ఎం అనేది ఏ అనేది డబుల్ లైన్స్ వేశారు కదా, సో అక్కడ అంతా మళ్ళీ వచ్చేసి దానిపైన కోటింగ్ వేశారు। సో నాకైతే చాలాసేపు పట్టింది, మా దీపుకైతే చాలా తక్కువ టైమే పట్టింది అనుకుంటున్నాను। నాకేంటంటే మళ్ళీ హార్ట్ లోపల కలర్ వేశారు, చాలా పెయిన్ అనిపించింది, మా ఊళ్ళ లెటర్స్కైనా హార్ట్లో కలర్ వేసినప్పుడు దాని డబుల్ కోడింగ్ వేసినప్పుడే కొంచెం పెయిన్ ఎక్కువ అనిపించింది। ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, అలాగే వీడియో ఫుల్గా చూడండి।
చూస్తున్నారు కదా దానిపైన కోటింగ్ అనేది ఎంత క్లియర్గా డబల్ లేయర్స్ వేశారు చూశారు కదా ఇందాక చెప్పాను కదా పింక్ కలర్ వేస్తున్నారు అనేసి ఆ పింక్ కలర్ షేడ్ మొత్తం ఆ హార్ట్ లోపల మొత్తం పింక్ కలర్ షేడ్ అనే మొత్తం అప్లై చేస్తున్నారు సో కొంచెం ఇదే ఎక్కువ పెయిన్ అనిపించింది మనకి కలర్ పెన్సిల్ మనం ఎలా కలర్ చేస్తామో అలాగే అనిపించింది దీంతో చేసేసరికి కొంచెం పెయిన్ అనిపించింది మళ్ళీ ఫామ్ అప్లై చేసేసి కొంచెం చాలా బాగా అయిపోయింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మా దీపొట్టాను అనమాట ఇంకా తను ఏంటంటే ఓకే నేను ఫస్ట్ చేయించుకున్నా కదా ఇప్పుడు నా టర్న్ అనేసి కొంచెం ఇక్కడ ఏంటంటే కొంచెం నాకు వాపు వస్తుంది అనమాట ఎవరికైనా వస్తుంది సో అది సెన్సిటివ్ స్కిన్ అయితే తప్పకుండా వస్తుంది నాదైతే కొంచెం సెన్సిటివ్ స్కిన్ కొంచెం ఉబ్బినట్టు అనిపించింది సో మనకి అక్కడ గుచ్చేసరికి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరి నీడిల్ వాళ్ళకే యూస్ చేస్తున్నారు సో మనం యూస్ చేసిన ఆ నీడిల్ పడేస్తున్నారనమాట సో చూసారు కదా నాకైతే వాపు వచ్చేసరికి మీకు చూపిస్తున్నాను కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది దానికి ఏంటంటే మన కోకోనట్ ఆయిల్ కానీ లేదా వ్యాసిలిన్ అప్లై చేసుకోవాలి సో ఇక్కడ మా దీపు ఏంటంటే తను ఇంకా చేయించుకునేసరికి పిల్లలు సతాయిస్తున్నారు ఇంకా మా పాప ఏంటంటే ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిష్ ఉందన్నమాట ఫిష్ ఎక్యూరియం ఇంకా అక్కడ చూపిస్తూ ఉంది కొంచెంసేపు ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు సో నేను కూడా ఇంక ఇక్కడికే వచ్చి పిల్లలు ఆడిపిస్తున్నాను మా రోహిత్ వచ్చి చాలా సతాయిస్తున్నాడు వాళ్ళ అమ్మ ఎంచుకునేసరికి కొంచెం నేను నేను అంటున్నారు సో ఇంకెక్కడ ఏంటంటే మా చిన్న వదినతో ఇంటికి పంపించేసానమాట సో ఇక్కడైతే ఇంక ఇంటికి వెళ్ళి పంపించేసిన తర్వాత ఇంక ఇక్కడే కొంచెంసేపు ఉన్నాము ఇంకా చూసారు కదా ఇప్పుడైతే తనకి తన టర్న్ అనమాట తను ఏం వేయించుకుంటుందంటే ఇక్కడ తను రాశి వచ్చేసి మీనరాశి సో అక్కడ వచ్చి ఫిష్ వేసుకుంటుంది రెండు ఫిష్ సో ఫిష్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్స్ ఉన్నాయి సో నాకు కూడా బాగా నచ్చింది తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి యాజ్ అ స్టార్టింగ్ అయితే చాలా కొంచెం పెయిన్ అనిపించింది తర్వాత ఇంకొకటి వేయించుకుని రెండు వేయించుకునింది తను సో అదైతే పెయిన్ లేదు పర్లేదు అతను ఏమంటున్నారంటే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదమ్మా అంత పెయిన్ ఉండదు సో మీరేం టెన్షన్ పడని అవసరం లేదు అని అంటున్నాను సో మేము ఇక్కడ చాలా డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నాం ఇది టెంపరరీయా లేకపోతే పర్మనెంట్ ట్యాటూ అని సో ఇది పర్మనెంట్ ట్యాటూ అని మనకు చెప్పున్నారు సో చూద్దాం అందరు వేయించుకుంటున్నారు చాలామంది ఆల్రెడీ చాలామంది వేయించుకున్నారు మా ఫ్రెండ్స్ సర్కిల్ మా రిలేటివ్స్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా కష్టం అండి ఇది వేయించుకోవాలంటే ఎందుకంటే పెయిన్ ఉంటుంది కదా తప్పకుండా ఎవరికైనా ఉంటుంది సో ఇంకా సెన్సిటివ్ స్కిన్ అయితే చెప్పనవసరం లేదు అయిపోయింది నెక్స్ట్ ఇది ఫామ్ అప్లై చేసి క్లీనప్ చేసేసారు నాకు నచ్చింది ఏంటంటే మనకి ఏం అడిగినా వెంటనే రెస్పాన్స్ ఇస్తున్నారు సో నీట్గా మాకు 1.5 అవర్ పైనే పట్టింది ఇక్కడ 2 అవర్స్ మేబీ ఇద్దరు కలిసి 2 అవర్స్ పైనే పట్టింది ఇక్కడ ఏంటంటే హ్యాండ్ దగ్గర నా అలాగే నేను అమ్మ రాయించుకున్నాను కదా టాటూ సో తను వచ్చేసి వాళ్ళ హబ్బీ నేమ్ రాయించుకుంది సునీల్ ఆల్రెడీ చూపించున్నాను కదా ఫైనల్గా అయితే నాది అమ్మ హార్ట్ వచ్చేసేసింది తనది ఫిష్ అలాగే సునీల్